నాయక్ మీరు అసెంబ్లీలో ఉండి ఇలా మాట్లాడవలసింది, ఇక్కడికి వచ్చి మా మీద ఫైర్ అవటం కరెక్ట్ కాదు. యూజువల్గా మీరన్నా అసెంబ్లీ అది మాత్రం మీరేమో మిమ్మల్ని ఫస్ట్ హ్యాండ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఆచార్య గారు చెప్పింది, ఆయన మాట అన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి అగ్రిమెంట్ తరఫున ఇస్తే ఏమన్నా పోయిందా అని. నాకు అర్థం అదేం పోలేదు. అగ్రిమెంట్ అనేది ఇవ్వాల్సింది ఉంటే ఓనర్ చేయాలి, దాంట్లో తప్పు లేదు. ఈ ఓటర్ ఎక్కడికి వెళ్ళదు. తెలంగాణ అప్పర్ రైపేరియం స్టేట్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లోవర్ స్టేట్, కింద ఉన్న స్టేట్ అప్పర్ రైపేరియం స్టేట్. తెలంగాణ అన్ని రకాలుగా వెరీ ఫార్చునేట్. కృష్ణా ఏంటి లేకపోతే గోదావరి ఏంటి, ఇట్ హ్యాస్ ఆల్ ద రివర్స్. సో నేను ఆ అగ్రిమెంట్ అనేది ఉంటే ఇవ్వటం తప్పు లేదు, ఏదో పెద్ద మోసం జరిగిపోదు. ఇది పొలిటికల్ ఇష్యూ చేశారు కానీ నా వ్యూ అని. నా వ్యూ ఏంటంటే మనం కంట్రీలో ఇలా డిస్ప్యూట్స్ కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే బాగోదు. అగ్రిమెంట్ ఉంటే చేయాలి. నేను ఇందాక ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఒక పొలిటికల్ యాంగిల్ ఇచ్చాను. కేసీఆర్ గారు నల్గొండది మాట్లాడతారంటే ఆయన కంప్లీట్ రైట్ ఉన్నది. ఆయన మనం చూసే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వెళ్ళటం మానేశాడు ఆంధ్రాలో. నా గ్యాప్ ఉన్నంతవరకు నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదని, అదే ఆయన ఇష్టం. జయలలిత వెళ్ళటం మానేసి ఓడిపోయాక ఎప్పుడూ వెళ్ళలేదు జయలలిత. సో ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే, ఇది ఒక అనవసరంగా కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ ఇస్తున్నారా అంటే, అనవసరంగా అంటున్నారంటే వాళ్ళు ఉన్న టాక్టిక్స్. సీఎం బాగా మాట్లాడతారు, సీఎం మాట్లాడుతూ ఉంటే ఇద్దరు జ్ఞాపకం వస్తారు నాకు, అఖిలేష్ యాదవ్ నరేంద్ర మోడీ. అలా సాఫ్ట్గా మాట్లాడతాడు, అందరూ వినేటట్టుగా మాట్లాడతాడు, గంభీరంగా మాట్లాడు. సో ఇది పొలిటికల్ అడ్వాంటేజ్. ఫ్యాక్ట్స్ ఎలాగున్నా పబ్లిక్ చూసేది ఏంటి, ఇవాళ కేసీఆర్ వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నారు నాలుగొండలో అంట. అవి ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మీరు ముగ్గురు చెప్పిన ఎవరు పట్టించుకుంటారు ఆ ఫైన్ డీటెయిల్స్. కాంగ్రెస్ పార్టీ హాస్ మేడ్ ఎ మిస్టేక్ అని నేను భావిస్తున్నాను. నేను ఏమంటే ఆచార్య గారికి, ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెట్టి జన హక్కుల కోసం మీటింగ్ పెడితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ అధ్యక్షుడు, మేము పార్టీ మీటింగ్ పెట్టుకున్నాము, దాని మీద ఎందుకండి కామెంట్? మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి, తప్పే ఉంది మేము మోడీ గారు. ఒకటి రెండో అంశము ఆచార్య గారు గమనించాల్సింది ఏంటంటే, 1 ఇయర్ తర్వాత కేంద్ర ప్రభుత్వము 1 ఇయర్ లోపు స్పందించకపోతే 84 నుంచి 89 సెక్షన్ల ప్రకారము ఏ పార్టీ అయినా కానీ అగ్రివేటెడ్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మీ దాని ప్రకారం వెళ్ళాము, వెళ్ళిన తర్వాత విత్డ్రా చేయించినారు. ఇప్పుడు యాడ్ అయింది ట్రిబ్యునల్ లో. నేను ఆచార్య గారికి నా విజ్ఞప్తి, మీరు దయచేసి ఇమ్మీడియట్ గా ట్రిబ్యునల్ ని ఇమ్మీడియట్ గా దాన్ని తీర్పు వచ్చేటట్టు వేగతరం చేయండి. చేస్తే పర్మనెంట్ అలోకేషన్స్ అయిపోతాయి. అలోకేషన్స్ లేకుండా మీరు ట్రిబ్యునల్ బోర్డ్స్ ని జస్ట్ మేము జ్యుడిషియల్ నిర్ణయిస్తాం అనేది తప్పు. దానికి మేము ఒప్పుకోలేదు 10 సంవత్సరాలు. రైట్ కావాలి ఫస్ట్. బెల్లయ్య గారు ఎప్పుడైతే కేఆర్ఎం ఇష్యూ తెరపైకి వచ్చిందో, మీరు దానికి పోటీగా దానికి ప్రతిగా కాళేశ్వరం ఇష్యూ తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో 5 మంత్రి బృందం వెళ్ళింది, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ రేపు నల్లగొండలో సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రేపే మీరు మేడిగడకి ఎందుకు వెళ్తారు? రేపే మీరు 40 బస్సుల్లో అక్కడికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది పోటీ సభ కాదు, పోటీ యాత్ర కాదు. దొంగ 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 అని అరిచినట్టున్నది టీఆర్ఎస్ వల్ల పరిస్థితి. గోదావరి నీళ్ళ కృష్ణానది నీళ్ళనన్ని అప్పచెప్పేసి 10 సంవత్సరాల నుంచి 12,000 టీఎంసీలో వాటర్ పోతే 1200 టీఎంసీలు దోసుకోవడానికి సహకరించేసి ఇప్పుడు మళ్ళా నిల్లబోతున్నాయి అనేటటువంటి అరుపులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. మేము వచ్చి 2 నెలలు అయింది. ఒకటి, ఇప్పటికీ అధికారులు కూడా పూర్తిగా సిస్టంలోకి రానటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తొంటి విరిగిందని చెప్పి 2 నెలల నుంచి ఇండవనుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అసెంబ్లీలోకి వచ్చి జరిగినటువంటి వాస్తవాలు చెప్పడానికి చేత కాదు, కానీ నల్గొండకు పోయి ఆయన సభ పెట్టి మాట్లాడతారు. ఆరోగ్యం సహకరించట్లేదు, 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఆరోగ్యం సహకరిస్తుందా? ఇప్పుడు దాన్ని బట్టి ఆయన ఇంటెన్షన్ ఏదో చాలా స్పష్టంగా అంటే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఒక ఉద్యోగం వెంకట్ గారు, వెంకట్ గారు అసెంబ్లీలో కేసీఆర్ మీటింగ్ ప్రకటించిన తీర్మానం చెప్పారు.
అప్పటివరకు మీరు మాట్లాడలేదు. అరే మీకు ఎవరి గుట్టా, మేము మాట్లాడలేదు. పుట్టాడు రక్క మీరు మీటింగ్ ప్రభావమే మా ఎవరకు పుట్టినా మాట్లాడలేదు. ఇవాళ అబద్ధాలు చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. మీరు ఉన్నది చెప్తా, ఇంకా రాదు 2 నిమిషాలు. ఎందుకు దూరుతావు నరసింహారెడ్డి గారు? ఎందుకు దూరుతారు? చెప్పండి, ఒక్కటి మాట్లాడుతున్నాడు. నేను అంటే ఇంటర్ఫియర్ అయితే వద్దని చెప్పి ఆగిన, నువ్వెందుకు ఫ్రస్ట్రేట్? ఏమంటున్నానంటే ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ రివ్యూ జరుగుతుంటే వెంకట్ గారు అసలు వీళ్ళు చేసినటువంటి పాపాలు గుట్టలు పేరుకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరిగేషన్ శాఖ రివ్యూ జరిగిన తర్వాతనే వాస్తవాలు బయటకు వచ్చినాయి. వీళ్ళు తెచ్చినాయి కావు. ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 29/8 నాడు సాయంత్రం 5 గంటలకు ప్రచారం కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ 29వ తారీఖు నాడు పోలీసులు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందు వస్తారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చిన తర్వాత ఆర్మీ వస్తుంది. జరుగుతున్నటువంటి తతంగం ఇట్లా ఎట్లా జరుగుతుందో దీన్ని బట్టి ఫ్రస్ట్రేట్ అవుతావు. నేను ఎల్కకు 1వ తారీఖు నాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు లెటర్ రాస్తారు. లెటర్ చాలా స్పష్టంగా హరీష్ రావు గారు ఒక చిన్న ప్రశ్న మాత్రం నేను డినై చేయట్లే ఆర్గ్యూ చేయట్లేదు. నేనేమంటున్నాంటే సరే, సెంట్రల్ ఫోర్స్లు వచ్చినాయి అంటున్నారు కదా, 2 నెలలు మీద అధికారంలోకి వచ్చి మరి మీరు ఎందుకు స్వాధీనపరచుకోలేదండి 2 నెలల నుంచి? నేనేమంటున్నానంటే చాలా స్పష్టంగా ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్ గా కేసీఆర్ మారిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి దాసులకు అమ్ముడు పోయి తెలంగాణలో ఉన్నటువంటి వనరుల దోపిడీకి సహకరించిండు. ఈ సహకరించడం అనే కుట్ర ఎక్కడ దాకా పోయిందంటే కృష్ణానది నీళ్ళనే కాదు, పూర్తిగా అప్పజెప్పేటటువంటి పద్ధతిలో తనకున్నటువంటి యంత్రాంగాన్ని వాడి కుట్ర చేసి ఆ కుట్రల్ని వాళ్ళ కాంగ్రెస్ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జరగనీయం. తెలంగాణకు నష్టం జరిగితే ఊపుకునే పరిస్థితే లేదు, ఊకోదు. కాంగ్రెస్ పార్టీ మీ లెక్క ద్రోహులుగా మారదు. సంతోషం కదా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడితే సంతోషం కదా? ముఖ్యమంత్రి